అబ్బా ఎప్పటి లెక్క కాకుండా ఏదైనా వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలి, మా వాడు ఫుల్ ఖుషి కావాలి, నేను ఇచ్చే గిఫ్ట్ ఇంకెవ్వలియొద్దు, కొత్తగా ఉండాలి, వెరైటీ కనిపించాలి, అందరికి నచ్చాలి. ఇగో దోస్తుగాళ్ళ పుట్టినరోజులు వచ్చినాయి అంటే గిట్లనే ఆలోచన చేస్తుంటారు, మార్కెట్లో ఇలువైన వస్తువులు కొనుక్కొచ్చడో లేదంటే సొంతంగా ఏదన్నా తయారు చేసి గిఫ్ట్ ఇచ్చడో చేస్తుంటారు. ఇక అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఇంకెట్లుంటది? పవన్ సార్ బొమ్మ అద్దరిందిలే, కానీ ముగ్గుతోనో రంగులతోనో ఏసింది కాదు, ఎండితోనే అద్దిండ్రు. రేపు పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజని ఆంధ్ర నెల్లూరులా గి జనసేన లీడర్ గిట్లా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండ్రు సార్కు. 470 కిలోల ఎండి పట్టీలు, ఎండి గజ్జలతోని సారు బొమ్మేసిండ్రట. అంటే దగ్గర 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. నల్లబట్ట మీద మొదలు తెల్లని పెయింట్ తోటి గీతలు కొట్టిండ్రు. అట ఇంకా సారు రూపొస్తట్టు ఆటేసి పట్టీలు వేసుకుంటొస్తే గింత ముద్దుగొచ్చింది. బొట్టు కనబడేటట్టు గజ్జెల నడుమ కుంకుమద్దిండ్రు. 15 గంటలు పట్టిందట. హీరో పుట్టినరోజు నాడు కటౌట్లు పెట్టుడు, పాలాభిషేకాలు చేస్తుడు, అన్నదానాలు రక్తదానాలు అందరు చేస్తారు. మా హీరోకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని గిట్ల అభిమానం చూపించిండన్నట్టు.